జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఘనంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు ఎస్పీలు అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు వేడుకల నిర్వహణపై కలెక్టర్లు పోలీస్ కమిషనర్లు ఎస్పీలు అధికారులతో సమీక్షించిన సీఎస్ డీజీపీ ఈ నెల పదహారున అన్ని నియోజకవర్గాల్లో దాదాపు పదిహేను వేల మందితో ర్యాలీ ఆ తర్వాత బహిరంగ సభ నిర్వహించాలని చెప్పారు ప్రతి జిల్లాకు పదివేల జాతీయ జెండాలు యాబై పెద్ద జెండాలు సరఫరా చేయనున్నట్లు తెలిపారు కార్యక్రమాల నిర్వహణ పర్యవేక్షణకు ప్రతి నియోజకవర్గానికి ఒక సీనియర్ అధికారిని నోడల్ అధికారిగా నామినేట్ చేయాలని ఆదేశించారు పదిహేడున అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు ప్రజాప్రతినిధులతో జాతీయ పతాకావిష్కరణకు ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న బహిరంగ సభకు గిరిజన ప్రజాప్రతినిధులు అధికారులంతా హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు పద్దెనిమిదిన అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని వాటికి ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించారని చెప్పారు ఈ నెల పదిహేను నుంచే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ వాణిజ్య సంస్థలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు